అందరు బాగున్నారు కదా. ఈరోజు మనం ఐదో రోజుకి వచ్చేసినాము. ఐదో రోజు నైవేద్యం ఏంటి, బతుకమ్మని ఏమంటారో తెలుసుకుందాం ఈరోజు. సో ఐదో రోజు ఏంటంటే అట్ల బతుకమ్మ అని అంటారు. అట్లంటే అందరికీ తెలిసిందే, మనం దోశల్లాగా వేసుకుంటాము. సో దీనికి నైవేద్యం చేసేది అంటే అట్లు ఎలా చేస్తారంటే, బియ్యం పిండి తీసుకొని బియ్యం పిండి కొంచెం పెరుగు కలిపి అండ్ దాంట్లో కొంచెం అల్లము ఇంకా పచ్చిమిర్చి ఇవి వేసేసి అండ్ ఆనియన్స్ వేస్తారు. కొంచెం కావాలంటే మనం దాన్ని ఇంకా ఫైబర్ ఎక్కువ చేసి దాన్ని హెల్దీగా చేసుకోవడానికి మనం ఏం చేయవచ్చు అంటే క్యారెట్ తురిమేసుకోవచ్చు, బీట్రూట్ తురిమేసుకోవచ్చు, ఇట్లా వెజిటేబుల్స్ లేకపోతే కొంచెం బటానీ గ్రీన్ పీస్ దొరుకుతాయి కదా అవి వేసుకోవచ్చు. సో ఇవన్నీ వేసుకొని కొంచెం దాన్ని ఫైబర్ రిచ్గా చేసేసుకొని అండ్ దాన్ని అట్లలాగా వేసేసుకొని తీసుకుంటే అట్లలాగా వేసి దాన్ని నైవేద్యంగా పెట్టవచ్చు అమ్మవారికి. సో మనం ట్రెడిషన్ ఫాలో అవుతూ దాన్ని మనం కొంచెం న్యూట్రిషియస్గా ఎలా చేసుకోవాలి అని అంటే, ఇట్లా మనం వెజిటేబుల్స్ ఇట్లాంటివి ఏమైనా యాడ్ చేసుకుంటే, కూరగాయలు ఏవైనా యాడ్ చేసుకున్నా కూడా అది హెల్దీగా అవుతుంది. సో బియ్యం వెజిటేబుల్స్ అన్నిటి నుంచి మనం ఫైబర్ ఎక్కువగా వస్తుంది కాబట్టి అండ్ మన విటమిన్స్ మినరల్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయి అందులో. క్యారెట్ నుంచి విటమిన్ ఏ ఎక్కువగా వస్తుంది, మన ఐస్కి చాలా మంచిది. బీట్రూట్ నుంచి మన బ్లడ్ ఎక్కువగా రావడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది అండ్ మన హార్ట్కి చాలా మంచిది బీట్రూట్ తీసుకుంటే. బీట్రూట్లో నైట్రిక్ ఆక్సైడ్స్ ఏవైతే ఉంటాయో మన హార్ట్కి హెల్తీగా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి కాబట్టి సో బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మన జస్ట్ ప్లెయిన్ అట్లని కొంచెం మనం దాన్ని న్యూట్రిషియస్గా చేసుకొని నైవేద్యంగా పెట్టి అది మనం తీసుకుంటే మన హెల్త్ కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఇది ఇవాళటి ఐదో రోజు బతుకమ్మ, అట్ల బతుకమ్మ. అండ్ రేపు వచ్చేసి ఆరో రోజు ఏంటంటే అలిగిన బతుకమ్మ అంటారు. ఒకరోజు బతుకమ్మకి మాంసం తగిలి అపవిత్రమవుతుందంట. అపవిత్రం అవడం వల్ల ఆ రోజు బతుకమ్మ అలిగి ఉంటుంది, అందుకని అలిగిన బతుకమ్మ అంటారు. ఆ రోజు బతుకమ్మ అంటే నైవేద్యం ఏం పెట్టరు అండ్ అది ఆయన బతుకమ్మ ఆర్డర్ ఆ రోజు. ఇది ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ విశిష్టత. అండ్ మనం మళ్ళీ ఏడో రోజు కలిసి ఆ బతుకమ్మ విశిష్టత ఏంటి, నైవేద్యం ఏంటి అనేది మనం తెలుసుకుందాము. అండ్ అప్పటి వరకు మీకు మీ హెల్త్ రిలేటెడ్ ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా నాకు ఈమెయిల్ పంపించండి. నా ఈమెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు నాకు మెయిల్ పెడితే నేను మీకు సమాధానం ఇస్తాను. ఈమెయిల్ ఐడి కాకుండా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కానీ ఫేస్బుక్ పేజ్ లింక్ కూడా ఇస్తాను, అక్కడ మీరు మెసేజ్ చేసినా కూడా నేను మీ సందేహాలకి నేను సమాధానం ఇస్తాను.